హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సింపుల్ గా చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదండి హాస్టల్ కి వెళ్లే వాళ్ళు పిల్లలుంటారు స్కూల్స్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు హాస్టల్లో ఏ ఫుడ్ అయినా గానీ పక్కన కారపూడైనా చట్నీ ఉంటేనే మనం తినగలము అందుకే ఈ రోజు సింపుల్ గా చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి స్కిన్ లెస్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కళాయి పెట్టి అందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి పసుపు ఉప్పు అంతా కలిసేటట్టుగా కంటిన్యూస్గా ఓ రెండు నిమిషాలు కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఓ ఐదు నిమిషాల పాటు మూత వేసుకొని చికెన్ని ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది నార్మల్గానే చికెన్లో నుంచి వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మంచిగా కలిపిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టాలి చికెన్ ఒక సైడ్ కుక్ అవుతుండగా ఇంకో స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి అందుకోసం రెండు చిన్న సైజు దాచిన చెక్క మూడు యాలకులు ఐదారు లవంగాలు వేసుకోవాలి ఒక గుప్పెడు ధనియాలను తీసుకొని వేసుకోవాలండి చెప్పాలి అంటే త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి ఈ మసాలా దినుసుల్ని లో ఫ్లేమ్ లో మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి అంతా కలిసేటట్టుగా ఒకసారి కలిపిన తర్వాత ఆవాలు వేస్తున్న క్లిప్ డిలీట్ అయిపోయిందండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి అన్ని మసాలా దినుసులు వేసిన తర్వాత మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి చూపించే విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి అన్ని ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి పది నిమిషాల తర్వాత చికెన్ మీద మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం వాటర్ అనేది ఇంకిపోయింది ఇంకా సగం ఉందండి చూడండి ఫ్రెండ్స్ చికెన్లో వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి డ్రై అయ్యేంత వరకు ఇప్పుడు వేరే గిన్నె అంటే వేరే కళాయి తీసుకోవాలండి మందంగా ఉండే కళాయి తీసుకొని పావు కేజీ కంటే కొంచెం తక్కువ నూనె యాడ్ చేసుకోవాలండి ఎక్కువైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ కొంచెం కావాలని కొంచెం తక్కువ వేస్తున్నాను మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న చికెన్ని అంతా ఆయిల్లో వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వదిలేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అనేది కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది పైకి తేలుతుంది మనం పచ్చళ్ళు వేసేటప్పుడు ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు ఏదైనా బ్రాండెడ్ నూనె అంటే వేరుశనగ నూనె కానీ పల్లీల నూనె కానీ లేదా పప్పు దినుసుల అంటే పప్పులతో చేసే నూనెలు కానీ వాడితే పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు అనేది వస్తుందండి నేను ఇక్కడ పచ్చడి చేసేటప్పుడు మాత్రం వేరుశనగ నూనె అంటే పల్లి నూనె యూస్ చేస్తున్నానండి మీకు అందుబాటులో ఉంటే ఈ నూనె తీసుకోండి లేదు అనుకుంటే మన ఇంట్లో యూజ్ చేసే నూనెను కూడా మనం తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ అయితే బాగా ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిపోయింది బాగా నురుగా అనేది వస్తుందండి ఆయిల్లో నుండి అంటే దగ్గర పడుతుంది అని అర్థము చూడండి చికెన్ అనేది లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను పచ్చడి ఎక్కువ రోజులు పెట్టాలి అనుకోవట్లేదు కాబట్టి నేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకనే ఫ్రై చేస్తున్నాను మీరు ఎక్కువ ఉంచాలి అనుకుంటే మీరు కొంచెం ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నేను ఈ చికెన్ పచ్చడి ఒక వారం పది రోజుల వరకే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను మీరు ఎక్కువ రోజులు పెట్టాలి అనుకుంటే మీరు కొంచెం గోల్డెన్ ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నేను ఎందుకు అంత ఫ్రై చేయట్లేదంటే మన ఎక్కువ గోల్డెన్ కలర్ దాకా ఫ్రై చేస్తే కొంచెం నమలడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందిగా ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఉప్పు నేను కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మనం ముందుగా వేయించుకున్న మసాలాలను గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ కారం తేజాకాయల్ది తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువ యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్ కారం అంటే ప్యాకెట్ కారం అయినా పట్టించిన కారం అంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇందాక వేసుకున్న కారం కొంచెం తక్కువైంది కాబట్టి కొంచెం ఇంకా కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇలా అంతా ఒకసారి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కంటిన్యూస్గా రెండు నిమిషాలు కలుపుతూనే ఉండాలండి అయితేనే ఉప్పు కారం మసాలా ఇవన్నీ ముక్కకి బాగా పట్టి మంచిగా మగ్గుతాయి చూడండి చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది సింపుల్గానే ఇందులో ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి మూడు నుండి నాలుగు పెద్ద సైజు తీసుకొని నా దగ్గర అన్ని నిమ్మకాయలు లేవు కాబట్టి నేను మీడియం సైజ్ రండి నిమ్మకాయల జ్యూస్ తీసుకొని పిండుకుంటున్నానండి చూడండి అంతా ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక గాజు గ్లాస్ లేదా ప్లాస్టిక్ డబ్బాని డబ్బాల్లో వేసుకుంటే దాదాపు ఆరు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి చూడండి చూడడానికి ఎంత ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు మీ పిల్లలకైనా మీ ఇంట్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది